ఈ వార్త నిజం కాకపోతే బాగుండేది అని చాలాసార్లు అనిపించింది. రాష్ట్రం అంతా కూడా తలడిల్లిపోతుంది. వాళ్ళ కుటుంబానికి ఎంతో నష్టం కలిగింది. వారి కుటుంబానికి దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. గౌతమ్ రెడ్డి గారు నిగర్వి, సమర్థుడు, అంతేకాకుండా సౌమ్యుడు కూడా. ఏ సబ్జెక్టు మీద తీసుకెళ్ళినా కూడా, అంటే నేను చేనేత సమస్యలు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించిన పలు అంశాల మీద వెళ్ళినప్పుడు ఆయనకి ఎంతో ఓపికగా వినేవారు. అది పరిష్కారం తర్వాత చేయాల్సిన పని గురించి కూడా శ్రద్ధగా ఆలకించి వాటికి సంబంధించి ఆదేశాలు కూడా జారీ చేసేవారు. అట్లాంటి వ్యక్తి కోల్పోవడం మా పార్టీకి, మా ప్రభుత్వానికి కూడా లోటుగా భావిస్తున్నాను. ఆయన ఎక్కడ ఉన్నారని కూడా ఆత్మశాంతి కలగాలని, వారి కుటుంబానికి మనోధైర్యం కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.